23 స్థానాలు రాలేదంటే 23 దాంట్లో కూడా అసలు నమ్మకం తక్కువే వాళ్ళకి ఏటని కూడా. అందుకనే కొంతమంది మాత్రమే 17 మంది మాత్రమే వేశారు. 17 మందిలో ఒక అతను కూడా ఏం రాశాడంటే అనకల గెలిచే సమయం ఉంటే గెలిచే అర్హత ఉంటే వాళ్ళకి ఇచ్చుకుంటారు చంద్రబాబు నాయుడు. ఓడిపోయే పరిస్థితి ఉంది కాబట్టి 100% ఓడిపోయే పరిస్థితి ఉంది కాబట్టి దళితులకు ఇచ్చాడు. అంటే దళితులకు ఇచ్చి ఓడిపోయాడు దళితుని ఓడిచ్చారు అనే మాట వార్తలు కాబట్టి ఇది ఖచ్చితంగా అలా ఆయన చేస్తారు కాబట్టి అని ఆయన కూడా అసహనంతోనే రాశాడు. ఎవరు వాళ్ళు టీడీపీ అతనే రాశాడు. ఆ 23 మందికి కూడా అసమర్థన ఉన్నారు చంద్రబాబు మీద. ఎందుకంటే ఆల్రెడీ మొన్న జరిగిన ఎలక్షన్లో ప్రజలందరూ రిజెక్ట్ చేశారు. ఎవరైనా చంద్రబాబు 5 సంవత్సరాల పరిపాలనలో ఏమి చేసింది లేదు ఏమి పీకింది కూడా లేదని ప్రజలు కూడా తెలుసుకొని వాళ్ళు రిజెక్ట్ చేశారు. ఈ మాకుద్దరా బాబు మీరని రిజెక్ట్ చేశారు. ఇప్పుడు వాళ్ళలో ఉన్న 23 మంది సభ్యుల్లో కూడా వాళ్ళు కూడా అర్థమైపోయింది మనం ఏం చేసింది లేదు. అందుకే జనాలు మనల్ని డిలేట్ చేశారు, మనల్ని వాళ్ళ మనసులో డిలేట్ చేశారు. ఇప్పుడు చేయడం కూడా మనం ఏం చేయలేదని వాళ్ళు కూడా కట్టగేయలేదు. జగన్కి నెగిటివ్ అవుతుందని పిచ్చి భ్రమ. ఎవరిది? చంద్రబాబు నాయుడు గారిది పిచ్చి భ్రమ. చంద్రబాబు నాయుడు పిచ్చి భ్రమ అది. లోకేష్ దేవుది పిచ్చి హైడ్రామా. ఏంటంటే దళితుల్ని ఓడించడం అనే మాట ఆయన వాడాడు కానీ అనుకుంటాడు ఆయన. కానీ దళితులకి పెద్ద పెట్టేశాడు ఎవరు? జగన్ గారు. ఇద్దరు ఉప ముఖ్యమంత్రులకి ఆయన ఇద్దరు దళితులు ప్రజలు ఇద్దరికి ఇచ్చాడు పదవులు. మరి ఆయన దళితుల్ని అవమానించినట్ట దళితులకి ప్రాధాన్యత ఇచ్చినట్ట, దళితులకి పెద్ద ప్రాధాన్యత ఇచ్చినట్టుగా ఆయన ప్రతి వర్గానికి కూడా ప్రాధాన్యత ఇచ్చుకుంటూ వచ్చాడు. ఆయనకి క్యాస్ట్ ఫీలింగ్ అనేది లేదు. క్యాస్ట్ ఫీలింగ్ ఉన్న వైరస్ ఎవరంటే మన చంద్రబాబు నాయుడు గారు. వాళ్ళకే క్యాస్ట్ ఫీలింగ్ వైరస్. ఆయన ఏంటంటే ఒక ఊసరి వెళ్ళంటారు చూసారా, ఏ టైంలో ఎలా రంగు మార్చుకోవాలో ఆయన తెలుసు. అలా డ్రామాలు ఆడుకుంటూ ఇప్పుడు ఏదో వరదరామయ్య గారిని పెడితే దళితుడు ఈయన ఓడిచ్చారు అనే భావన కోసం అనుకుంటున్నాడు. కానీ దళితులకు పెద్ద పీట వేసి దళితులకి మంచి మంచి పదవులు ఇచ్చిన వ్యక్తి జగన్ గారు. అది జనాలందరూ చూస్తున్నారు. ఏదో చంద్రబాబు నాయుడు అనుకుంటే సరిపోదు కదా. ఆయన ప్రతి ఒక్కరికి దళితులకు నుంచి ప్రతి ఎస్సీలకి ఎస్టీలకి బీసీలకి అందరికీ ప్రతి ఒక్కరికి సమానంగా ఇచ్చాడు ఆయన. 100% అదేనండి చంద్రబాబు నాయుడు గారిని 100% అసమ్మతం ఉంది వాళ్ళకి. ఎందుకంటే ఒకటి మెయిన్ ఏంటంటే మన 5 సంవత్సరంలో మన జనాలకు చేసింది ఏమీ లేదు. పథకాలు పెట్టాడు కానీ పథకాలు ఏది కూడా ఆయన చేయలేదు. జగన్ గారు పథకం పెట్టాడు. ప్రతి ఒక్క పథకాన్ని సంవత్సరంలో మళ్ళీ రెవెన్యూ చేస్తున్నాడు. 4 సంవత్సరం అయిపోయింది. ప్రతి ఒక్కదాన్ని రెవెన్యూ చేసుకుంటున్నాడు. ఆయన మాట ఇచ్చాడు. ప్రతి ఒక్క పథకాన్ని అమలు చేశాడు. మన ఇండియా వైడ్గా మన నేషనల్ వైడ్గా జగన్ గారు వైపు చూస్తున్నారు. ఏది దేశ ప్రజలు కానీ దేశ ఆల్రెడీ మనం 29 రాష్ట్రాల మీద కూడా ప్రభావం పడుతుంది. జగన్ గారి ప్రభావం పడుతుంది. అంటే ఒక ఆర్థిక లోపం ఉంది. ఆర్థికంగా అంటే మనకు రెవెన్యూ లేదు. కొన్ని లక్షల కోట్ల అప్పులు ఉంది మనది. చంద్రబాబు నాయుడు గారు అప్పు చెప్పలేడు. ఈ అప్పులో కూడా నేను మాట ఇచ్చాను, నా ప్రజలకి నేను చేయాలి అనే దృఢ సంకల్పంతో ప్రతి ఒక్కటి దాన్ని నెరవేరుస్తున్నాడు ఆయన. ఏది కూడా ఆయన మాట ఇచ్చిన దాన్ని కూడా ఏ ఒక్కటి కూడా ఆయన వదిలిపెట్టలేదు. సంవత్సరంలో చేశాడు. మళ్ళీ రెవెన్యూలు చేస్తున్నాడు అందరికి. ఆటోలు కానించండి, మళ్ళీ ఇప్పుడు కొత్తగా చేనేత కార్మికులకి వాళ్ళు కొత్తగా మళ్ళీ విడుదల చేస్తున్నాడు ఆయన. ఆయన చేస్తున్న అమలు దాన్ని తమిళనాడు కానీ కర్ణాటక కానీ కేరళ కానీ లాస్ట్కి ఢిల్లీ కూడా, ఢిల్లీలో ప్రజలు కూడా చాలా సంతోషంగా ఇలాంటి నాయకుడు మాకు కావాలి, జగన్ గారు లాంటి ఒక ముఖ్యమంత్రి మాకు కావాలి, యువకుడు కావాలి, మంచి పథకాలతో జనాలకు చేరువయ్యే పథకాలతో జనాలకు మంచి చేసే పథకాలతో దూసుకెళ్తున్నాడు, ఇలాంటి నాయకుడు మాకు కావాలని ఎంతమంది తమిళనాడు వాళ్ళు కానీ కేరళ వాళ్ళు కానీ మన ఇండియా వైడ్గా నేషనల్ వైడ్గా ప్రతి ఒక్క ప్రజలు కోరుకుంటున్నాడు. అంత అభిమానం ఇస్తున్నారు ఆయన వైపు. మన ఏపీ వైపే ప్రతి ఒక్క మన దేశంలో ఉన్న ప్రతి ఒక్క ప్రజలు కూడా ఏపీ వైపు జగన్ గారు ఏం చేస్తున్నారని ఉత్సాహంతో మాకు కూడా ఇలాంటి సీఎం కావాలి, ఇలాంటి వ్యక్తి కావాలని ప్రజలందరూ కోరుకుంటున్నారు ఖచ్చితంగా. ఎందుకంటే వాళ్ళు బాధపడుతున్నారు. ఇప్పుడు 3 నెలల నుంచి చాలా ఇబ్బంది పడుతున్నారు. మార్చి నుంచి ఇబ్బంది పడుతున్నారు. కనీసం వీళ్ళకి ముందుగానే ఇద్దామని చూసారా ఆయన ఒక ముందు చూపు. ఒక కుటుంబ బాధ్యతని తండ్రి ఎలా చూసుకుంటాడు తన పిల్లలకి ఆ రీతికి చేస్తున్నాడు. ఆయన వయసు తక్కువే, చిన్న వయసే. కానీ చిన్న వయసులో ఏం చెప్పుకుంటాడు, నాకు 40 ఇయర్స్ ఇండస్ట్రీ ఉంది. 40 ఇయర్స్ ఇండస్ట్రీ దేనికి? నువ్వు దోచుకోవడానికే. ప్రజలకి ఏం చేస్తున్నావా? ఏ ప్రజలకి ఏం చేస్తున్నావా? చేసింది లేదు. ప్రజలకు చేసేవాడే నాయకుడు. అలాంటి నాయకుడు ఎవరంటే జగన్. జెంటిల్మెన్ జగన్ అనమాట. జగన్ గారు లాంటి నాయకుడు ఉండడం అంటే మన రాష్ట్రం చేసుకున్న గొప్ప ఇది అనమాట. అలాంటి నాయకుడు మనకు దొరకడం మన అదృష్టం. వాస్తవం చెప్పాలంటే ఏపీ ప్రజలు చేసుకున్న గొప్ప అదృష్టం అనమాట. చంద్రబాబు నాయుడు పాటిస్తే అంటే ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ బట్టి ఎవరైనా థింక్ చేసుకుంటారు.
అంటే ప్రెజెంట్ ఉన్న సొసైటీని ఎలా డెవలప్మెంట్ చేసుకోవాలి. వాళ్ళకి కరోనా ఎఫెక్ట్ వల్ల ఒక మన కంట్రీ కాదు, సో ఆల్ కంట్రీస్ ఆల్రెడీ లాస్లో ఉన్నాయి. బట్ అది మనం అండర్స్టాండింగ్ చేసుకోవాలి. ఎవరికి నోటికి వచ్చింది అది మాట్లాడడం కూడా కరెక్ట్ కాదు. బట్ ఈ పొలిటికల్ దీని ప్రకారం చూసుకుంటే ఎవరు ఏ రోజు రైజ్ అవుతారో తెలీదు. బట్ ఇప్పుడున్న సిచ్యువేషన్ బట్టి చూసుకుంటే టెక్నికల్ పరంగా కానీ, సో అతను ఐడియాస్ ప్రకారం కానీ కొంచెం జగన్మోహన్ రెడ్డిది అనేది బెటర్గా కనిపిస్తుంది. బట్ అది ఫర్దర్ ప్రాసెస్ అనమాట. వాళ్ళు రాజకీయ ప్రాసెస్లు అనేవి మనకు తెలియదు. బట్ అంతా ఇంకేం లేదు. స్టార్టింగ్ నుండి చూసుకుంటే అప్పుడున్న తెలుగుదేశం పార్టీలో చూసుకుంటే అది ఫైనల్గా వచ్చే రీచ్ అయ్యేది మనీ. లాస్ట్ 4 ఇయర్స్ వరకు రీచ్ అయ్యేది కాదు. ఎలక్షన్స్ ఉన్న 1 ఇయర్లో పీపుల్కి రీచ్ అయ్యేది. ఎంతో కొంత ఇచ్చేవాడు పథకాలు పెట్టి. బట్ ఇక్కడ ఏంటంటే స్టార్టింగ్ నుంచే ప్రతి ఒక్కరికి సఫర్ అవ్వకుండా కొంచెం బెటర్గా ఆదుకునే ఛాన్సెస్ ఉన్నాయి.